thank mm -hmm. you స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజ నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము అతని దేశమున వసించుచు సురక్షితముగా మనము ప్రభు నొక్కొని ఆనందప్రదునిగా భావింపు పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండును గాక మీ ఆత్మతోనూ నుండును గాక ఎఫాత చేరుబడుము ఎఫాత చేరుబడుము మనందర్నీ మరొకసారి ఇక్కడ ఏకత్రము చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు హల్లెలూయా 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 మనకు

అక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము మన కుటుంబాల కోసమని ప్ర ప్రార్థించదము పితైన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము ప్రత్యేకంగా ఈరోజు ఈ ఉద్దేశాలను బట్టి కూడా ఇది బలి పూజలో ప్రార్థించదము మాస్ ఇంటెన్షన్స్ ఫర్ టుడే థ్యాంక్స్ గివింగ్ మాస్ for all the blessings showered upon the family and for the departed soul of gade Innardi and all other souls to rest in peace offered by gade lucirani and family members for god's mercy upon the departed soul of boga maria karun kumar mass offered by boga arogyam and family for the good health and long life of her husband, and for blessings upon children, Mass offered by a devotee. For God's blessings upon Eluru Retreat Center, and for growth of sponsors offered to infant Jesus by Alphonsa Reddy, Chinnamma, Vijay Sagar Reddy, and Sucharita for bright future of children and for salvation financial blessings upon the family mass offered by yellapu lakshmi for god's blessings and protection upon all family members friends relatives and all humanity from all diseases viruses and peace and harmony in the whole world Especially in Israel, offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For the good health of Patapati Nainika, Supriya, and family, Mass offered by family members. Intercession group Masses, Thanksgiving Mass. Offered for good health of all family members, offered by glory and family members, for good health of all family members, and for business development of Sarojini family members, mass offered by Sarojini and family members. For good health and good marriage proposals for son mass offered by Saubhagya family members. Thanksgiving Mass for everything that God has done in the family. Mass offered by Shaurilu family members. For son to get PR to Australia and for God's blessings upon new house for construction. Mass offered by Aruna family members.

దివ్య బలి పూజ అనేది ఒక గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన మనము ఐక్యం ఐక్యమత్యం కోసమని ప్రార్థిస్తున్నాము సమాధానం కోసం ప్రార్థిస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా మన కుటుంబాలలో ఐక్యత ఐక్యమత్యము ఉండాలని ప్రార్థించదము శాంతి సమాధానం ఉండాలని ప్రార్థించదము ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్యపల్లి పూజలో పాల్గొన దివ్యముగా పాల్గొన యోగుల మాకుటకు మన మనసులను హృదయాలను మన తండ్రి దేవుని వైపు త్రిప్పుకుందాము తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకుందాము మన తప్పులను తప్పిదములను పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ వేడుకుందాము కాసేపు మౌనం గుండి పితైన తండ్రి ఎదుట మనము పాప క్షమాపణ కోసమని వేడుకుందము అందరము కలిసి ప్రార్థించదము సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను సహోదరి సహోదర మీ చెంతను నా పాపంలో నొప్పుకొనుచున్నాను ఏళ్ళైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు నా తప్పు నా తప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుణ్ణి ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమెన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించదము ఈ రోజు ప్రత్యేకంగా కుటుంబాల కోసమని ప్రార్థించదము కుటుంబాలలో శాంతి సమాధానము ఐక్యమత్యము కుటుంబ సభ్యుల మధ్యలో ఒకరికొకరు మర్యాద గౌరవము ప్రేమ ప్రేమలో ఎదిగేటట్టు మనము ప్రార్థించదము ఓ సర్వేశ్వర మీరు శాశ్వత సంకల్పముతో కుటుంబ జీవితమును నెలకొల్పితిరి కావున మీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము మీ జనత ఐక కుమారుని పవిత్ర కుటుంబపు ఆదర్శమును గైకొని గృహస్థ జీవితపు సుగణములను పాటింతుముగాక ప్రేమ అనుబంధముతో కలిసి జీవింప మాపై కరుణింపు తద్వారా మేము ఒకనాడు మీ గృహములో ప్రవేశించి నిత్య ఆనందమును బహుమతిగా పొందుదుముగాక మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఒకనాడు యారోబాము ఎర్షలేము నుండి పయనమై వచ్చుచుండగా శిలో నివాసి అయిన అషియా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనెను అప్పుడు వారిద్దరూ తప్ప మరెవ్వరనూ లేరు అషియా ప్రవక్త క్రొత్త బట్టలు తాల్చి ఉండెను అతడు ఆ కొత్త బట్టలను విప్పి పన్నెండు ముక్కలుగా చించివేసి బాముతో వీనిలో పది ముక్కలు నీవు తీసుకొనుము ఇజ్రాయిలు దేవుడైన ప్రభు ఇట్లనుచున్నాడు ఈ రాజ్యమును సొలోమోను నుండి తొలగించి దానిలో పది గోత్రములను నీ పరము చేసెదను నా సేవకుడైన దాబీతోను చూచి ఇజ్రాయిలు గెడ్డ మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన ఎరుసలేమును చూచి ఒక్క గోత్రమును మాత్రము సొలోమోను వశమున నుంచెదను అప్పటి నుండి ఉత్తర భాగమున ఉన్న ఇజ్రాయేలీలు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు మార్కాసు వార్త ఏడో అధ్యాయము పవిత్ర వచనములు ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు మార్కాసు వార్త ఏడో అధ్యాయము పవిత్ర వచనములు ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు యేసు తూరు ప్రాంతమును వీడి సిదోను దెకోపోలి ప్రాంతములు మీదుగా గలీలియా సరస్సు తీరమున చేరను అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిటి వాణిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి వాణి మీద ఆయన హస్తంను నుంచమని ప్రార్థించిరి యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొనిపోయి వాని చెవులలో తన పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫాత అనెను అనగా తెరవబడుము అని అర్థము వెంటనే వాని చెవులు తెరవబడెను నాలుక పట్లు సడిలి వాడు తేలికగా మాట్లాడసాగెను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి వారు వినున్నట్లుగా మూగవారు మాట్లాడున్నట్లుగా సమస్తము ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము నీవు ప్రవక్త అయినచో సందేశమును గౌరవింప స్వదేశమున గౌరవింపబడవు నీవు ప్రవక్త అయినచో స్వదేశమున గౌరవింపబడవు ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము మీరు ఇంకను లోతునకు వెళ్ళి మీ వలలను వేయుడు ఎఫాతా తెరవబడును ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము భయపడవలదు ఇక నుండి మీరు మనుష్యలను పట్టువారై ఉందరు ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము నాకు ఇష్టమే నీవు స్వస్థుడవు కమ్ము నాకు ఇష్టమే నీవు స్వస్థుడవు కమ్ము ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము నీ పాపములు క్షమింపబడినవి నీ పాపములు క్షమింపబడినవి ఎఫాత తెరవబడుము ఎఫాత తెరవబడుము ఈరోజు మనము సువిశేషము మార్కో మార్కాసు వార్త నుంచి తీసుకున్నాము మార్కాసు వార్త ఏడవ అధ్యాయము వచనంలో ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు మనం చూస్తున్నది ఒక మూగ చెవటి వానికి స్వస్థత యేసు ప్రభు ఒక మూగ చెవటి వానికి స్వస్థత చే చేస్తున్నాడు దాంట్లో మనం గమనించవలసినవి కొన్ని ఉన్నాయి జనులు మూగ చెవిటి వాణిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి వాణి మీద హస్తంను ఉంచమని ప్రార్థించిరి అక్కడున్న వారందరూ కూడా ఆ మూగ చెవిటి వాణ్ణి తీసుకొచ్చి యేసుప్రభు యుద్ధ తీసుకొచ్చి తనపై హస్తంలు ఉంచి ఉంచమని వారు ప్రార్థించిరి అప్పుడు యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయాను యేసు ప్రభు ఆ మనిషిని ఆ మూగ చెవిటి వాణిని సమూహం నుండి కాస్త దూరము ప్రక్కకు తీసుకొని పోయాను అప్పుడు తన చెవిలో తన వ్రేలు పెట్టి ఉమ్మి నీటితో వాణి నాలుకని తాకి ఆకాశం వైపు కనులెత్తి నిటూర్చి ఎఫ్వాత అని అనెను ఎఫ్వాత అనే దానికి అర్థము తెరవబడుము ఈరోజు కూడా యేసు ప్రభు ఈ మాట మనకు చెప్తున్నాడు ఎఫ్వాత తెరవబడుము అని మన చెవులను దేవుని వాక్కు దేవుని వాక్కుని వినటానికని మన చెవులని తెరవబడుము అని ఆదేశించుతున్నారు యేసుప్రభు ఆ రోజు ఆ మూగ చెవిటి కాదు మనల్ని కూడా స్వస్థతపరుచుతున్నాడు మనం కూడా దేవుని దివ్యవాకుని వినేటట్టు మన మనసులను హృదయాలను చెవులను తెరుస్తున్నాడు ఏసుప్రభు ఎఫ్వాత తెరవబడుము అని అన్న వెంటనే ఆ మూగి చెవిటి వాణి చెవులు తెరవబడును నాలుక పట్లు సడలి తాను తేలికగా మాట్లాడసాగెను మన జీవితాల్లో కూడా యేసు ప్రభు మనల్ని తాకినట్టు మనకు అనుభవం వచ్చినప్పుడు మన చెవులు కూడా తెరవబడును మన నాలుక కూడా సడలి దేవుని స్తోత్రములు స్థుతులు పాడగలిగేదము ఆయన ఇంకోటి ఈరోజు సువిశేషంలో చూస్తున్నది ఏంటంటే యేసు ప్రభు తన గురించి ప్రచారం చేయకూడదు అని చెప్తున్నాడు తన గురించి వేరే వారికి ప్రచారం చేయకూడదు అన్నట్టు యేసు ప్రభు చెప్తున్నాడు ఇది మార్కు సువార్తలో ఒక విశ్ విశేషము మనము మార్కు సువార్తలో ఎన్నో చోట్లలో చూస్తున్నాము యేసు ప్రభు తన గురించి ప్రచారం చేయకుండా తను దాగి ఉన్నట్టు మనకు తెలుస్తున్నది అయితే యేసుప్రభు ఈరోజు కూడా మనం చూస్తున్నాము ఏడో అధ్యాయము మార్కసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో అతను యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నది ఇది ఎవ్వరితో చెప్పరాదు అని వారిని ఆదేశించను కానీ వా వారిని ఆదేశించినా కానీ తన గురించి వారు వలద్దన్న కొలది కూడా మరింత ఎక్కువగా వారు ప్రచారం చేసిరి అంతేకాకుండా అక్కడున్న జనులందరూ కూడా వాళ్ళు చూసేది ఏంటంటే చెవిటి వారి వినున్నట్లుగా మూగవారు మాట్లాడున్నట్టుగా సమస్తమును యేసు ప్రభు చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆ ఆశ్చర్యపడివి అయితే ఈరోజు ఆ యేసు ప్రభు రోజు ఆ మూగి చెవిటి వానికే కాకుండా ఈరోజు మనకు కూడా ఆ మాటలు చెప్తున్నాడు ఎఫ్వాత తెరవబడుము ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తున్నాము కుటుంబాలలో మనము ఒకరి పట్ల ఒకరు స్వా నిస్వార్థముగా అహంకార భావం కాకుండా ప్రేమతో ఆప్యాయతో మెలగవాలని యేసు ప్రభు మనకు మన మనసులను హృదయాలను తెరవమని చెప్తున్నాడు ఆ రోజు ఆ మూగివాడు ఆ మూగ చెవిటి వానికే చెప్పడమే కాకుండా మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి ఈ మాట చెప్తున్నాడు పిల్లలు తల తన తల్లిదండ్రులకు తల్లిదండ్రులు తల తన తమ పిల్లల పట్ల వారు వారి మనసులను హృదయాలను చెవు చెవులను తెరిచిపెట్టాలని యేసుప్రభు మనకు చెప్తున్నాడు మనకు జీవితంలో మనము ఎదగాలనంటే మనకు ఐక్యమత్యము ఎంతో అవసరము మనము ఎన్నోసార్లు ఐక్యమత్యం గురించి ఈ కథ విని ఉన్నాము ఒక కట్టెల మోపు దాంట్లో మూడు కానీ నాలుగు కట్టెలు ఒకటే చోట కట్టేసి ఉంటే దాన్ని ఎవరు ఎవరైనానో విరగొట్టడము కష్టము కానీ అదే ఆ కట్టెల మోపులో వేరే వేరే కట్టెలు విడిచి ఒక్కొక్క దాన్ని విరగొట్టడము చాలా తేలిక ఆ విధంగానే మన కుటుంబాలలో ఐక్యమత్యం లేనిచో మన కుటుంబాలు విరిగిపోవును కానీ కుటుంబాలలో మనము ఐక్యమత్యముగా అందరము కూడా ఒకరిని ఒకరి ని గౌరవించుతూ ఒకరి ఒకరి పట్ల మనకు మర్యాద ఉన్నట్టయితే ఆ కుటుంబంలో ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది ఒకవేళ నేను నా కుటుంబ సభ్యులను ప్రేమించుతున్నానని చెప్పిన చెప్పినప్పటికీ నా కుటుంబంలో ఉన్న వారి పట్ల నాకు గౌరవం కానీ మర్యాద కానీ లేనట్టయితే ఆ ప్రేమ ప్రేమ కానే కాదు మనము ఒకరొకరిని ప్రేమించాలంటే మొట్టమొదట ఒకరొకరిని గౌరవించడము ఒకరి ఒకరి పట్ల మర్యాద చూయించడము ఎంతో ముఖ్యము మనము ఇది పునీత జోజప్ప మరియమాత యేసు ప్రభు కుటుంబంలో కూడా దీన్ని చూస్తున్నాము పునీత జోజప్ప ప్రభుని ఎంతగానో ప్రేమించినాడు ఆ విధంగానే మరియమాత కూడా ఏసుప్రభుని ఎంతోగానో ప్రేమించినాడు ప్రేమించినది ఆ విధంగానే యేసు ప్రభు కూడా పునీత జోజప్ప తన తల్లి అయిన మర్యమాతను కూడా ఎంతగానో ప్రేమించినాడు ఈరోజు మనము ఒకటి మనకు మన జీవితాల్లో ప్రత్యేకంగా ప్రశ్నించుకోవాల్సింది ఇది నేను నా తండ్రిని నా తల్లిని ఆ తెలుగు కుటుంబంలో వారు ఒకరొకరిని ప్రేమించినట్లు గౌరవించినట్లు ఒకరి ఒకరి పట్ల మర్యాద చూపించినట్లు నేను చేస్తున్నానా నా కుటుంబంలో కూడా ప్రేమ గౌరవ ఒకరి పట్ల ఒకరికి గౌరవం కానీ ఒకరికి పట్ల ఒకరికి మర్యాద కానీ ఎదగటానికి నేను ఏం చేస్తున్నాను నేను దానికోసము ప్రయత్నం చేస్తున్నానా అనేది చాలా ముఖ్యము మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనము గట్టిగా ఎదిగినప్పుడే మన ఆ కుటుంబం మన కుటుంబము సమాజంలో ఒక ఆదర్శంగా అవుతుంది కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన కుటుంబము ఐక్యమత్యంతో ప్రేమతో శాంతి సమాధానంతో ఉన్నప్పుడే మనము విశ్వాసం కానీ నిరీక్షితలో కానీ ఉద్దారత్వంలో కానీ ఎదగగలుగుతాము ఒకవేళ మన ఇంట్లోనే మనకు ఐక్యమత్యము లేనప్పుడు ప్రేమ లేనప్పుడు ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేనప్పుడు లేనప్పుడు ఒకరి పట్ల ఒకరికి మర్యాద లేనప్పుడు నాకు నిజంగా దేవునిలో విశ్వాసం ఉన్నట్ట ఆ విధంగానే నాకు నా కుటుంబంలో ఇతరుల పట్ల నాకు మర్యాద కానీ గౌరవం కానీ లేనప్పుడు నా నేను విశ్వాసంలో ఎదుగుతున్నట్ట విశ్వాసమే కాకుండా నిరీక్షతలో కూడా ఎదుగుతున్నట్లా మళ్ళీ అంతేకాకుండా నేను నా కుటుంబంలో ఉన్నవారికి ప్రేమ కానీ మర్యాద కానీ గౌరవం కానీ లేనప్పుడు నేను ఉద్ధారత్వంలో ఎదగగలుగుతానా నేను ఒకవేళ ఉద్ధారత్వంలో ఎదగలేకపోతే నేను జీవితంలో ఎటువంటి ఎదగదలైనా నాకు పనికి వస్తుందా అనేది మనము మరొకసారి ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనము ధ్యానించడము ఎంతో అవసరము మన జీవితంలో మనం ఎదగాలంటే మనకు మన కుటుంబంలో మనం ఎదగాలి కుటుంబంలో అందరూ ఎదగాలి కుటుంబంలో నేను ఎదిగి నా కుటుంబ సభ్యులు ఎదగకపోతే నేను ఎదిగినట్టు కానే కాదు ఎందుకంటే అది ఆ ఎదగడము నుంచి వచ్చినది కాదు నుంచి వచ్చిన ఎదుగుదల నన్ను విశ్వాసంలో ఎదుగజేస్తుంది నిరీక్షతలో ఎదుగజేస్తుంది ఉద్ధారత్వంలో ఎదుగజేస్తుంది అయితే మనము దేవుని బిడ్డలమని మనము మరొకసారి గ్రహించుతూ దేవుని బిడ్డలుగా మనం శాశ్వతంగా ఉండిపోవలసింది అండ్ ఎప్పుడో మనము దేవుని బిడ్డలుగా శాశ్వతంగా ప్రేమించేది మనం గుర్తించడమే కాకుండా ఈరోజు కూడా ఈ తాత్కాలిక జీవితంలో కూడా మనము ఒకరొకరిని ప్రేమించడము అవసరమని గుర్తించవలసింది నేను ప్రేమించేది శాశ్వత కాలం కోసం నేను ప్రేమించుతున్నట్టయితే నా కుటుంబంలో నా తల్లితండ్రులను నా సహోదరి సహోదరులను నేను అనంతకాలానికి ప్రేమించబోతుంటే మరి ఈరోజు నన్ను నా కుటుంబ సభ్యులను ప్రేమించడంలో ఆపడం ఏమిటి నేను నా మనసులో హృదయంలో ఎటువంటిది నన్ను నా కుటుంబ సభ్యాలను పూర్ణ హృదయంతో ప్రేమించడంలో నన్ను ఆపుతున్నది ఒకవేళ ఏదన్నా ఆపుతున్నట్టయితే పితైన తండ్రి మనల్ని అనంతంగా ఏ అంతం లేకుండా ప్రేమించే ప్రితి అయిన ప్రితి అయిన తండ్రికి మనము తన కృపవరము కోసమని ప్రార్థించదము విశ్వాసంతో ప్రార్థించదము విశ్వాసంతోని ప్రితి అయిన తండ్రికి తన కృప అనుగ్రహము ఇవ్వమని ప్రార్థించదము మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మనకు ప్రేమలో నిరీక్షితలో విశ్వాసంలో ఎదగజేయమని ఆ పితి అయిన తండ్రిని కోరుకుందాము మనము పితైన తండ్రిని ఎలాగైతే ప్రార్థించి తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి అని వేడుకున్నట్టు వాకైన ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి అని వేడుకున్నట్టు ఈ ప్రార్థన మనకే కాకుండా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆ దేవుని పితైన తండ్రి పరిశుద్ధ పవిత్రాత్మ మన కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికి ఉండేటట్టు ప్రార్థించదము ఆ దివ్యవాక్కు పరిశుద్ధ పవిత్ర ఆత్మ మన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు సహోదరి సహోదరులకు అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి ఆ పితి అయిన పరిశుద్ధ పితి అయిన తండ్రి పరిశుద్ధ ఆత్మ వారితో ఉండేటట్టు ప్రార్థించదము మరొకసారి ఒకసారి మనము ఆ ప్రార్థనను గమనించితే తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి వాక్కు ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి ఇక్కడ మనము మాకు అని చెప్పినప్పుడు మనము మన కుటుంబ సభ్యుల కోసమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము కానీ మన కుటుంబ సభ్యులకే కాకుండా లోకంలో ప్రతి ఒక్క దేవుని బిడ్డని కూడా మన కుటుంబంలో ఏకమని మనం గుర్తించుతూ వారందరి కోసం ప్రార్థించినట్టు మనం గ్రహించుకోవాలి మరొకసారి ఈరోజు ప్రితి అయిన తండ్రి మనకు తన వాక్కు ద్వారా మన మనసులను హృదయాలను చెవులను తెరిచేటట్టు మనకు దివ్య వాక్కు తెలిసి చే తెలియజేసినందుకు పితి అయిన తండ్రికి కృతజ్ఞత తెల్ తెలుపదము ఆ దివ్యవాక్కు ఆయన ప్రభువుకు మనం కృతజ్ఞత తెలిపేదము మన జీవితాల్లో ఆ పరిశుద్ధ పవిత్రాత్మ మనమే మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరి కోసమని ఆ పరిశుద్ధ పవిత్రాత్మ అనంత శక్తి కోసమని ప్రార్థించదము మన కుటుంబాలు గొప్పగా ఎదిగేటట్టు ప్రార్థించదము కుటుంబంలో ప్రతి ఒక్క సమస్య దూరమయ్యేటట్టు ప్రార్థించడము కుటుంబంలో ఎటువంటి అస్వస్థత అనారోగ్యం ఉండేట ప్రతి ఒక్క అస్వస్థత అనారోగ్యము అయ్యేటట్టు ప్రార్థించదము కాసేపు మౌనంగా ఉండి పితైన తండ్రి మన మనసులో ఏమి పలుకుతున్నాడో మనము మౌనంగా వినదము దివ్యవాకైన ప్రభువు ఈరోజు మరొకసారి ఈ దివ్య బలి పూజలో మనకు ఏం చెప్తున్నాడో మన మనసుల హృదయాల లో మౌనంగా వినేదము ఆ పరిశుద్ధ పవిత్రాత్మ దేవుడు మన మనసుల్లో హృదయాల్లో ఏమి మనకు తెలియజేస్తున్నాడో మనము ధ్యానించి దాన్ని ఆలకించదము ఈరోజు ఈ దివ్యబలి పూజలో మనం ప్రత్యేకంగా మన కుటుంబాల కోసమని కూడా ప్రార్థించదము యేసు మరియు జోజప్పలను ఆదర్శంగా తీసుకొని వారు కనబరిచిన ప్రేమ సేవ భక్తి అను విలువలు ప్రపంచంలోని కుటుంబాలన్నీ అలవర్చుకొని జీవించుటకు కావలసిన వరముల కోసము ఆ పితి అయిన తండ్రి దేవుణ్ణి వేడుకుందాము అందరము కలిసి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ మా ప్రార్థన సర్వలోకాధిపతి అయిన తండ్రి క్రీస్తు ప్రభుని మా కుటుంబాలకు అధిపతిగా ప్రతిష్ఠించుకొని మేము చేయు క్రియలందు ఆలోచనలయందు కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలయందు ప్రేమ సహనము గౌరవము కలిగి జీవించినట్లు తద్వారా కుటుంబము పోలిన ఆదర్శ కుటుంబములుగా మమ్ము రూపొందించు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ సంపూర్ణమైన తండ్రి మా కుటుంబాలను ప్రేమ జాలి దయా క్షమాపణ వినయము సాత్వికము దీర్ఘశాంతము అను సద్గుణ సద్గుణములతో దీవించి మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించుటకు మీ కృపను మాకు నిండుగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర మీరు యేసు ప్రభువుని మా అందరికీ రక్షకునిగా అందించారు బాలయేసుకి హేరోదికి మధ్య పునీత గారు అడ్డుగా నిలిచి సంరక్షించినట్లు మేము కూడా జీవమునకు మరణమునకు మధ్య నిలబడి తిరు కుటుంబ ఆదర్శాలను మాలో పెం పెంపొందించుకొని మా జీవితాల ద్వారా యేసుక్రీస్తుని సమస్త జనులకు అందించుటకు మా మాకు సహాయపడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి సంపూర్ణుడైన తండ్రి దేవా ప్రపంచంలోని సర్వ మానవాళికి మీ దీవన వసకండి మాకు జన్మనిచ్చి మాకోసం ఎంతో శ్రమించిన మా తల్లిదండ్రుల పట్ల మేము ప్రేమ గౌరవం కలిగి వారి వృధాప్యంలో వారికి తోడుగా నుండు బాధ్యతను స్వీకరించి వారు సంతోషంగా జీవించుటకు మేము తోడ్పడినట్లు మీ కృపను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ప్రేమ మా తండ్రి ప్రభువా ఈ శుభవేళ మా శ్రీసభను దీవించండి మీరు శ్రీసభకు శిరసుగా ఉండి మమ్ము నడిపిస్తున్నందుకు మీకు వందనములు సువార్త పరిచర్యకై పిలువబడిన గురువులను మఠవాసులను మెండుగా దీవించండి వారు విశ్వాసులను దైవ జ్ఞానములో నడిపించుటకు కావలసిన వరములతో పవిత్రాత్మతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కోసమని మన కుటుంబాల కోసమని మన నలువైపులో ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థించదము సకల కుటుంబాలకు అధిపత్యైన ఓ దేవా ప్రేమ ఆప్యాత్తులకు నిలయమైన యేసు మరియప్ప మరియా జోజప్పల పరిశుద్ధ కుటుంబ కుటుంబ చూచుతున్న మమ్ము మా కుటుంబాలను పరిశుద్ధాత్మ సప్తవరములతో సదా దీవించండి మా కుటుంబంలోని బిడ్డకు మీ శాంతిని సమాధానమును సంతోషమును నిత్యానందమును ప్రశాంతతను వసగి ఫలించువారిగా ఆశీర్వదించండి మా నాతుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువైన సర్వేశ్వర మీకు స్థుతి గాక ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్దారత్వం వలన పొందితే మానవ శ్రమ ఫలమైనది ఇది మాకు జీవాహారము కానున్నది సర్వేశ్వరుడు సర్వకాలము గాక ్రాక్ష రసము నీటి కలియక గొప్ప పరమ రహస్యము దీని ద్వారా మా బా మానవ స్వభావంలో భాగస్థుల చిత్తగించిన ప్రభుని దైవత్వంలో మేమును భాగస్థులను అగుదుము గాక సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్థుతి కలుగునుగాక ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్ష రసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమైనది మా ఆధ్యాత్మిక సర్వేశ్వరుడు ఓ ప్రభువా భావముతోను మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపు ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము గాక ప్రభువా నా దోషముల నుండి నన్ను శుభ్రపరుపుము మా పాపంలో నుండి మమ్ము శుద్ధి చేయుము సహోదరి సౌలారా మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకరమైనట్లు ప్రార్థింపుము ప్రభు తన నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక ఓ ప్రభువా మేమిప్పుడు ఈ సమాధాన బలిని మీకు అర్పించుచున్నాము మా కుటుంబాలను మీ ప్రేమయందును శాంతి భద్రతల యందును స్థిరపరచమని మిమ్ము బ్రతిమాలుచున్నాము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతోను ఉండునుగాక మీ మనసులను ఉన్నతమున త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుటము న్యాయము ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూనూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుద్ధానమును ప్రకటించుచున్నాము అతని మహిమయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచియున్నాము సకల దూతలతోనూ పునీతులతోనూ కలసి మేము నిరతము మిమ్ము స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిడి ప్రభు ధన్యుడు మరొకసారి ఈ దివ్య బలి పూజలో మనము ఉన్నత సమయాన్ని చేరి ఉన్నామని గ్రహించుతూ ఈ సమయమున ఇక్కడ ఉన్న అప్పము ద్రాక్ష రసము క్రీస్తు శరీరక్తములుగా మారే సమయము ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు దేవదూతలు పునీతలందరూ మోకరించి ఆరాధించుతారు ఇటువంటి భక్తితో మనం కూడా ప్రార్థించదము ఓ ప్రభువా నిక్కముగా మీరు పవిత్రులు సర్వపవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏళ్ళైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము హోనా ఎలెలబారా హోనా సర్వేశ్వర ఆ విధముననే భోజనానంతరము పాత్రం నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లనిది మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏళ్ళైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నారక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు వారా హోడా స ఇది మేము నీ మరణం మీరు వరకు ప్రకటించము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీరక్తంలందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురును మా పొలిమేర జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము తండ్రి ప్రభువ మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబాలలో ప్రేమ గౌరవము మర్యాద ఆప్యాయత విశ్వాసము నిరీక్షిత ఉద్ధారత్వము పెరిగేటట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువ మా నలువైపులా ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము ఈ వరంలన్నీ కూడా ఈ కుటుంబాలు మా కుటుంబాలపైన దండిగా కురిపించండి ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము తండ్రి ప్రభువా మరొకసారి మా కుటుంబాలలో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ఈ చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియోగు మరియమాతతోనూ ఆమె మహా విరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోసులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్థుతించి మహిమ పరుచుదము क्रीस्तुद्वारा क्रीस्तुतो क्रीस्तु न सर्वशक्तिगल पितयैन सर्वेश्वर पवित्रात्मतो एकमयुण्डु युगयुगमुल गौरव Mai malu kalu ku రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి అయిన తండ్రి వైపు చేతులను ఎత్తుతూ మరొకసారీ మన నాతుడైన యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరునుగాక నానాటికి నాటికి మా అన్నము మాకు నీ నీటికి అనుగ్రహించుము మా యొద్ద అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్మ శుదలయందు ప్రవేశింపనివక కీడుల నుండి మమ్మము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోసులతో వచించిన ప్రభు అని యేసువా మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండు మీ ఆత్మతోనుగా ఒకరికొకరు సమాధానం సర్వీశ్వర్ని గొరే పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వీశ్వని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము సర్వేశ్వరని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని పిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు దేవుని దివ్యవాకైన ప్రభు వీరే మన కుటుంబాలను దండిగా దీవించు ప్రభు వీరే ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మస్వస్థత పొందును క్రీసుష రక్తంలో మనల్ని నిత్య జీవమునకు కాపాడునిగా కరుణామయుడవైన తండ్రి స్వర్గపు దివ్య సంస్కారంతో మీ విశ్వాసులను తృప్తిపరచుచున్నారు వారందరూ మీ జనత యొక్క కుమారుని పవిత్ర కుటుంబపు మార్గదర్శకమైన ఆదర్శమును నిత్యము అనుసరించున్నట్లు కృపజూపుము ఇతి బాధల పరీక్షలను అధిగమించిన పిమ్మట పవిత్ర కుటుంబముతో పాటు శాశ్వతముగా శాంతిలో జీవింప కరుణింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ప్రభు మీతో మీ ఉండునుగాక మన శిరముల నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము మన కుటుంబాల పైన దండిగా దేవుని కృపవరములు పరిశుద్ధ పవిత్రాత్మ కోసమని ప్రార్థించదము గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వంచి కాచి కాపాడుతురుగా సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము